నీకు నిజంగా ఏదైనా కావాలి, ఇంకా నేను ఇంక బతకలేను, క్యాబినెట్ హోదా లేకుండా నేను ఉండలేను అని అనుకుని ఉంటే నువ్వు అడగాల్సింది చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి అడగాలి, సార్ ఏదో బుద్ధి గడ్డి తినింది, ఏదో చేయడానికి ఏదో పనులన్నీ చేసేసినాను, ఏదో నా పైన దయబెట్టి ఏదో ఒక మంత్రి పదవి ఒకటి ఇయ్యండి సార్, ఆ క్యాబినెట్ హోదా తట బతుకుతాను సార్ అని చెప్పి అడిగితే ఆయన ఏదైనా పరిశీలించగలడు. ఇట్ ఈస్, ఎందుకంటే ఎమ్మెల్యే హోదా ఆయన మీరు ఆ పార్టీని విలీనం చేసుకుంటారా ఏంది? నేను చెప్తున్నా మాటకి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సింపుల్ లాజికల్ క్వశ్చన్. ఇప్పుడు శ్రీనివాసరావు సార్ కూడా ఉన్నారు, ఇప్పటికే కాంగ్రెస్ లో విలీనం చేస్తారేమో అని పెద్ద వార్త. టెక్నికల్ గా నేను మాట్లాడుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా హీ కెనాట్ ఆల్సో గివ్ యూ అపోజిషన్ రోల్ టు యూ, అపోజిషన్ స్టేటస్ నీకు ఇవ్వలేరు, నీకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వగలిగింది ప్రజలే, నిన్ను తిరస్కరించేశారు, ఇంకా లేదు, ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా నీకు అపోజిషన్ రోల్ ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకుండా పోవచ్చు. ముఖ్యమంత్రి ఒక విషయం సార్, ఇప్పుడు ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు ఓటు వేసి ఇవ్వలేదు, మీరు కనుక దయతలిచి ఇచ్చారనుకోండి ప్రజలు ఊరుకోరు కదా, మేము ప్రతిపక్షంలో వద్దు మేము కూర్చోబెట్టలేదని అంటుంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? ప్రవీణ్ సార్ మీరు ఒక విషయం చెప్తున్నాను, 10% ఆఫ్ సీట్స్ ఉన్న సీట్స్ లో 10% ఆఫ్ అసెంబ్లీ సీట్స్ వస్తేనే నీకు అపోజిషన్ హోదా ఇవ్వగలరు. మీరేదో ప్రోటోకాల్ ఇద్దామని అనుకున్నా ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ప్రజలు కూర్చోబెట్టారు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఒప్పుకోరు. నథింగ్, మేము కూడా ఇవ్వలేము, ఇవ్వలేరు, కనీసం ఆ ప్రోటోకాల్ కూడా ఇవ్వడం కుదరదు కదా, ఎలా కుదురుతుంది? ఇవ్వలేరు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఉంది, అతనికంటూ కొంచెం క్యాబినెట్ హోదా ఉంటుంది, కొంచెం స్పెషల్ ఫెసిలిటీస్ అవి ఇవి ఉంటాయి, అవన్నీ మనం ఏదైతే వైలేట్ చేసి ఇవ్వగలము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఆలోచించాలా, కాకుండా వైసీపీ ఫ్లోర్ లీడరు ఎమ్మెల్యేలను కూర్చొని పెట్టుకునేసి నిన్న కాక మొన్న ఎమ్మెల్సీతో ఒక మంచి మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు భలే నచ్చింది సార్. అది చెప్పండి, ఎప్పటికైనా నీతి గెలుస్తుందంట, నిజాయితీ గెలుస్తుందంట, విశ్వసనీయత గెలుస్తుందంట. ఒరి నాయన ఎన్ని రోజులు తెలుసుకున్నారా బాబు నువ్వు? ఇప్పుడు 5 ఏళ్లుగా మేము చెప్పింది అదే కదా, నీతి గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, విశ్వసనీయత గెలుస్తుంది, వినయం గెలుస్తుంది, వివేకం గెలుస్తుంది, విధేయత గెలుస్తుంది అని చెప్పుకుంటా ఉంటే విన్నావా నువ్వు? ఇన్లే, ఇప్పుడు గెలిచింది అదే తెలుసుకో. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా, కమ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రా. నువ్వేదో చెప్తున్నావు కదా నాకు 40% ఏ చేసినారు, 40% ఏ చేసినారు అని. 40% వేసింది ఎవరు? ఇప్పుడు శ్రీనివాసరావు సార్ చాలా క్రిస్టల్ క్లియర్ గా వివరించారు, వాళ్ళ కోసమైనా వచ్చి నీ పులివెందుల ప్రజల కోసమైనా హౌస్ లోకి రా, మాట్లాడు, ప్రజా సమస్యలు ప్రస్తావించు. వారి ఎమ్మెల్యేలనే అభినందించకుండా వెళ్ళిపోయారు. మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే ఆయన అసెంబ్లీకి వచ్చే